హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా ఊరు కాలువ ఫ్రెండ్స్, ఇది మా ఊరు కాలువ. కాలువ ఇవాళ ఇది సమ్మర్ కాబట్టికి ఎండిపోయింది ఫ్రెండ్స్. కాలువ కొద్దిగా ఉంటుంది, నడువుల్లో తోస్తుంది కాలువ, అందుకే ఈ బండలన్నీ తేలినాయి. అసలు అయితే ఇది మా సాగర్ కుడి కాలువ, ఇది నాగార్జున సాగర్ కుడి కాలువ. ఇది చాలా పెద్ద కాలువ ఫ్రెండ్స్, దగ్గర దగ్గర ఇది అపాయిదా కొత్త నీళ్ళు, దగ్గర దగ్గర ఒక 50 అడుగులు లోడుతుంటుంది ఫ్రెండ్స్, ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా లోతుంటుంది ఫ్రెండ్స్, నిండితే కాలువ. ఇప్పుడు మాత్రం నడువుల్లోతే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ కాలువ చూపిద్దాం అనుకుని వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కాలువలు ఇప్పుడు తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు చేపలు కొత్తరు. నీళ్లు లేనప్పుడు చేపలు ఎక్కువ ఉంటాయి, నీళ్ళు ఉన్నప్పుడు చేపలు దొరకవు, అందుకనే ఈ టైంలో చేపలు కొత్తరు. ఇటు కాకుండా అక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడైతే చేపలు బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, ఏమో ఎందుకు దొరుకుతాయో బ్రిడ్జి దగ్గర చేపలు, వీడు ఎందుకు దొరకవో తెలియదు ఫ్రెండ్స్. తెలుసుకొని మళ్ళీ వీడియో చేస్తా ఫ్రెండ్స్, చేయాలనా? సరే, వీలుంటే చేస్తలే. అది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, సర్కారు బండలు చెట్లు ఎట్ట పెరిగాయో. గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం కింద అప్పుడప్పుడు ఈ చెట్లను కొడుతుంటారు ఫ్రెండ్స్, కొద్దిసేపు పని చేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. కరువు పని అంటారు ఫ్రెండ్స్, 300 కూలీ పడుద్ది ఫ్రెండ్స్, గంటసేపు పని ఫ్రెండ్స్. ఇది మా కాలకట్ట ఫ్రెండ్స్, ఇవన్నీ పొలాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దారి ఎంత బాగుందో. ఇప్పుడు ఎండ ఎక్కింది కాబట్టి ఇట్ట కనపడుతుంది, అది ఇప్పుడు సన్ను. అది ఫ్రెండ్స్, సరే ఫ్రెండ్స్, మా కాలగట్ట డైలీ వాకింగ్కి ఇటు వస్తాను ఫ్రెండ్స్, డైలీ అంటే ఈరోజు షూ వేసుకొని రాలేదు లేండి ఫ్రెండ్స్, అందుకే చెప్పులు వేసుకొని వచ్చిన. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.